నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో దీపావళి రోజు దివిటీలు ఎలా కొట్టాలి అసలు ఎవరు కొట్టాలి అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి దీపావళి రోజు గోగు కర్రలతో లేదంటే చెరుకు కర్రలతో ఇలా దివిటీలు కొట్టే ఆచారం చాలామందికి అయితే ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ దివిటీలని ఎలా కొట్టాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ గోంగూర కర్రలు తీసుకున్నానండి ఈ కర్రలు ఎలాంటివి తీసుకోవాలంటే పొడుగ్గా ఉన్నవి లాంటివి తీసుకోవాలండి అలాగే ఈ కర్రలకి పు కాయలు లేదా పువ్వులు ఉంటాయండి కాస్త ఈ గోంగూర కర్రలు ముదిరినట్లయితే అవి వస్తాయి అవి మీకు దొరికినట్లయితే తీసుకోండి లేదంటే నేను ఇక్కడ తీసుకున్నాను కదండి ఇలాంటివైనా సరే పర్వాలేదు ఇక్కడ ఒక విషయం తెలియజేయాలండి మీకు మీ ఆచారం బట్టి మీరు గోగు కర్రలు లేదంటే చెరుకు కర్రలని తీసుకోవాలి మేమైతే ఈ గోగు కర్రలతోనే మేము ఈ దివిటీలని అనేవి కొడతామండి అందుకనే నేను ఈ గోగు కర్రలని తీసుకున్నాను ఇప్పుడు ఈ గోగుకర్రలు ఇంటి పాది కొట్టాలండి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా ఈ గోగు కర్రలతో దివిటీలు కొట్టాలండి చాలామంది చిన్నపిల్లలతో కొట్టిస్తారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దివిటీలని కొట్టాలండి అలా మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గోగు కర్రలు తీసుకోండి ఇక్కడ నేను మూడింటిని తయారు చేస్తున్నానండి అయితే ఈ కర్రలు అనేవి కాస్త సన్నగా ఉన్నాయి కదండి అందుకనే రెండు కర్రలు తీసుకొని ఒకటిగా చేస్తున్నాను మీరు ఇలా కూడా చేసుకోవచ్చండి సన్నగా ఉంటే కాస్త ఎక్కువగా దలసరగా ఉండేటట్టు రెండు మూడు కలిపి మనం కట్టచ్చు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గోంగూర కర్రలకి చివరిన క్లాత్ చుట్టాలండి ఆ చిగుర్లు తెంపకుండా దాని చుట్టూ ఉన్న ఆకులు తీస్తే సరిపోతుంది ఈ విధంగా ఇక్కడున్న ఆకులన్నీ తీసేయాలండి అంటే మనకి క్లాత్ చుట్టడానికి వీలుగా ఉండే వరకు తీయాలి ఈ విధంగానే అన్నీ కూడా తీసుకోవాలండి ఇప్పుడు కా ఒక కాటన్ క్లాత్ ఒకటి తీసుకోవాలండి ఆ క్లాత్ కూడా వైట్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి అది మీరు కొత్త క్లాత్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేదంటే ఉత్ మీ దగ్గర ఏదైనా వైట్ క్లాత్ ఉతికిందైనా సరే మీరు తీసుకోవచ్చు అలాగే ఒక వైట్ కలర్ దారం కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఈ క్లాత్ని నేను ఇక్కడ చూపిస్తున్న సైజులో అయితే మనం కట్ చేసుకోవాలండి మరి ఎక్కువ క్లాత్ అయితే తీసుకోకండి వత్తు అనేది దళసరగా వచ్చేస్తుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ మాత్రం సైజ్ అయితే సరిపోతుంది ఇలా మీరు ఎన్ని కర్రలు అయితే తీసుకున్నారో ఈ క్లాత్ని కూడా అన్ని మొక్కలు చేసుకోవాలండి ఇక్కడ నేను మూడు కర్రలు తీసుకున్నాను కాబట్టి ఈ క్లాత్ని కూడా నేను మూడే తీసుకున్నానండి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ గోగు కర్రలకి ఎలా చుట్టాలో చూద్దాం ఇప్పుడు ఈ గోగు కర్రలకి చివరిన ఈ క్లాత్ని చుట్టాలండి నేను ఇక్కడ రెండు తీసుకున్నాను కాబట్టి రెండు సమానంగా పెట్టుకొని ఈ క్లాత్ని అనేది చుడుతున్నాను అయితే ఇక్కడ ఈ కర్రకి ఈ క్లాత్ మొత్తం చుట్టేయకూడదండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కొద్దిగా మాత్రమే కర్ర లోపలికి పెట్టి మిగతా వత్తు బయటకు వచ్చేటట్టు కట్టుకోవాలి ఇలా చుట్టిన తర్వాత ఈ క్లాత్ ఓడకుండా దారంతో గట్టిగా కట్టుకోవాలండి లేదంటే మనం ఒత్తులు వెలిగించగానే ఈ ఒత్తులు జారిపోయి కింద పడిపోతాయి అందుకనే దారంతో గట్టిగా ముడి వేసుకోవాలి ఈ విధంగానే అన్ని కర్రలకి కూడా ఒత్తులు కట్టుకోవాలండి ఒకవేళ మీరు ఈ క్లాత్ పెద్ద తీసుకున్నట్లయితే కొంచెం చుట్టడం కష్టమవుతుంది అలాంటప్పుడు ఈ క్లాత్ రెండు మడతలు వేసి చుట్టుకోవచ్చు ఈజీగా ఉంటుంది అయితే ఈ దివుటీలు చాలామంది ఆచారం ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే కొడతారండి ఎందుకంటే చాలామంది ఈ దీపావళి పండుగ మాకు అచ్చరాదని అంటారు అందుకనే మీ పెద్దవాళ్ళు ఎలా అయితే ఈ పండుగను జరుపుకుంటారో అలానే మీరు చేసుకోండి ఇక్కడ నేను మూడు కర్రలకి కూడా ఒత్తులు కట్టేశానండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూడు కర్రలకి కూడా కాస్త మధ్యలో పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇంకా ఈ ఒత్తులను వెలిగించడానికి నువ్వుల నూనె మాత్రమే వాడాలండి అందుకనే నేను ఇక్కడ ఒక చిన్న బౌల్లో ఈ నువ్వుల నూనె అనేది వేస్తున్నాను అది కూడా ఈ ఒత్తులు మునిగే వరకు ఈ నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ ఒత్తులన్నింటినీ కూడా సమానంగా పట్టుకొని ఈ నూనెలో తడపాలండి ఈ ఒత్తులు ఈ నూనెను అంతటినీ పీల్చే వరకు అంటే ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల పాటు ఈ ఒత్తుల్ని నూనెలోని ఇలానే వదిలేయాలండి ఎక్కడైనా సరే గోడకి జారు పెట్టేస్తే అవి పడిపోకుండా ఉంటాయి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా పెట్టుకోండి ఈ ఒత్తులు నానేలోపు మనం దీపాన్ని పెట్టుకుందాం ఎందుకంటే ఈ దీపంతోనే ఈ ఒత్తులు వెలిగించాలండి అయితే ఈ దీపం దేవుడి గదిలో మాత్రమే పెట్టాలండి ఈ దీపం పెట్టే చోట తడి క్లాత్తో తుడుచుకొని పసుపు రాసి ముగ్గు వేసుకోవాలి ఈ ముగ్గు పైన కాస్త పసుపు కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు రెండు తమలపాకులు తీసుకొని ఈ ముగ్గుపైన పెట్టాలండి ఈ ఆకుపైన మనం వెలిగించాల్సిన దీపపు కుందెను కూడా పెట్టాలి అయితే ఈ దీపపు కుందులు మీరు ఏది తీసుకున్నా పర్లేదండి మీరు తీసుకున్న ఈ దీపపు కుందెలో తప్పనిసరిగా నువ్వుల నూనె మాత్రమే వేయాలి ఇప్పుడు దీనిలో రెండు పువ్వతులు వేస్తున్నానండి తర్వాత ఈ దీపానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి ఈ దీపాన్ని మనం దేవుడికి పెట్టింది కాకుండా ఇలా సపరేట్గా పెట్టుకోవాలండి ఈ గోగు కర్రలు వెలిగించడానికి ఈ దీపాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దీపాన్ని ఏకహారతతో కానీ లేదా అగరబత్తితో గానీ వెలిగించాలండి తర్వాత ఈ దీపం దగ్గర కాస్త పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు ఇంకా దీపం అయితే పెట్టేస్తామండి ఇంకా గోగు కర్రలను అయితే తీసుకుందాం ఈ ఒత్తులు నూనెను బాగా పీల్చేయండి అయితే ఎప్పుడు కూడా ఈ నూనెతో పాలంగా ఒత్తులు తీయకూడదు ఈ నూనె అంతా బయటకు వచ్చేసేటట్టు గట్టిగా పిండేయాలి అలా అయితేనే ఒత్తులు బాగా కాలుతాయండి ఇప్పుడు ఈ గోగు కర్రల్ని వెలిగిద్దాం మనం ఆల్రెడీ దీపం పెట్టాం కదండి ఆ దీపానికి మనం ఈ గోగు కర్రలకి చుట్టిన ఒత్తిల్ని వెలిగించాలి ఇప్పుడు ఈ ఒత్తులు ఒక్కొక్కటి కాకుండా అన్నీ కలిపి ఒకేసారి వెలిగించాలి ఇలా వెలిగించిన వెంటనే మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఈ కర్రల్ని ఇవ్వాలండి ఇప్పుడు ఈ దివిటిల్ని అందరూ కూడా బయట మాత్రమే కొట్టాలండి తూర్పు వైపుకి కానీ లేదంటే దక్షిణం వైపు కానీ నించొని పట్టుకోవాలి అయితే ఈ దివిటీలు ఎలా పట్టుకోవాలంటే పైకి పట్టుకోవాలండి అంటే గోగు కర్రలు కిందకి పెట్టకుండా కాస్త పైకి పెట్టి పట్టుకోవాలి ఈ ఒత్తులో మొత్తం కాలంత వరకు కూడా అలానే పట్టుకొని ఉండాలండి ఈ దివిటీల్ని ఎందుకు వెలిగిస్తారంటే మన పూర్వీకులు అంటే స్వర్గస్థులైన పితృదేవతలకు దారి చూపడం కోసం మనం ఈ దివిటీల్ని వెలిగిస్తాము అయితే ఈ దివిటీల్ని ఎప్పుడు కూడా దీపావళి రోజు సాయంత్రం సమయంలో అంటే చీకటి పడిన తరువాత మాత్రమే ఈ దివిటీల్ని కొట్టాలండి ఇంకా ఈ దివిటీలు కొట్టేటప్పుడు ఇలా కూడా అనుకునేవారండి ఈ ఒత్తులు ఎవరైతే ముందుగా కొండెక్కుతాయో వాళ్ళ ఆయుస్సు తక్కువని ఎవరు చివరి వరకు వెలుగుతూ ఉంటాయో వారి ఆయుస్సు ఎక్కువని అనుకునేవారు అది ఎంతవరకు నిజమో తెలియదండి కానీ చిన్నపిల్లలకి ఇలానే చెప్పు కొట్టించేవారు ఇప్పుడు ఈ దివుటీలు వెలిగినంతసేపు వెలిగి కొండెక్కిన తరువాత లేదంటే దీనికి ఉన్న ఒత్తు కింద పడిపోయినా సరే ఈ గోగుకర్రతో నేలపైన మూడు సార్లు కొడుతూ దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగులు చవితి లేదా దుబ్బు దుబ్బు అమాస అమావాస వెళ్ళిన ఐదో రోజు చవితి అని అంటారండి వీటిలో ఏదైనా సరే అనొచ్చు ఈ విధంగా దివిటీలను కొట్టాలండి ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా కొట్టచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా సరే దూరంగా ఉన్నట్లయితే వారి వంతు కూడా మీరే కొట్టేయచ్చు ఇలా దివుటీలు కొట్టిన తర్వాత బయట కాళ్ళు కొడుక్కొని మాత్రమే ఇంటి లోపలికి వెళ్ళాలండి ఆ తర్వాత ఏదైనా స్వీట్స్ తిని దీపావళి నాడు లక్ష్మీ పూజని ప్రారంభించాలి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్